దక్షిణాఫ్రికా యువ ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్ టీ ట్వంటీ క్రికెట్ లో సంచలన ప్రదర్శన నమోదు చేశాడు సిఎస్ఏ ఛాలెంజ్ లీగ్ లో భాగంగా నైట్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో కు ప్రాతినిధ్యం వహించిన బ్రెవిస్ యాభై ఏడు బంతుల్లోనే పదమూడు ఫోర్లు పదమూడు సిక్సర్లతో నూట అరవై రెండు పరుగులు సాధించాడు ముప్పై ఐదు బంతుల్లోనే శతకం సాధించిన అతను ఐదవ ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేయగా యాభై రెండు బంతుల్లో నూట యాభై పరుగులు సాధించి కొత్త రికార్డు నెలకొల్పాడు క్రిస్గెల్ నూట డెబ్బై ఐదు ఫించ్ నూట డెబ్బై రెండు తర్వాత టీ ట్వంటీ క్రికెట్ లో ఇదే మూడో అత్యుత్తమ స్కోర్ కావడం విశేషం కాగా బ్రెవిస్ ఐపీఎల్ ఎల్ ముంబై ఇండియన్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసింది ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన టైటాన్స్ బ్రెవిస్ తుఫాన్ ఇన్నింగ్స్ ఫలితంగా నిన్నత ఇరవై ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి రెండు వందల డెబ్బై ఒక్క పరుగులు చేసింది అతడితో పాటు మరో ఓపెనర్ పిల్లై యాభై రెండు పరుగులతో రాణించాడు అనంతరం రెండు వందల డెబ్బై రెండు పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నైట్స్ తొమ్మిది వికెట్లు కోల్పోయి రెండు వందల ముప్పై పరుగులే చేసింది తద్వారా నైట్స్ పై నలభై ఒక్క పరుగుల తేడాతో టైటాన్స్ విజయం సాధించింది దీంతో బెవిస్ ఆడిన యాభై ఏడు బంతుల్లో పదమూడు సిక్సర్లు ఉండడం విశేషం